అమరావతిని ఆనుకొనియున్న చిన్న గ్రామంలో మహేంద్ర అనే వ్యక్తి ఉండేవాడు అతడు బహుపిసినారి దురాశాపరుడు వజ్రాల వ్యాపారం చేస్తుండేవాడు ఒకసారి వజ్రాల సంచిని పోగొట్టుకున్నాడు ఎంత వెదికినా దొరకలేదు వజ్రాల సంచి ఎవరికైనా దొరికితే తనకు తెచ్చిస్తే మంచి బహుమతి ఇస్తానని ఊళ్ళో వాళ్ళందరికీ ప్రకటన చేశాడు ఆ ఊర్లోనే సోమయ్య అనే పెద్ద రైతు ఉన్నాడు అతనికి ఆ వజ్రాల సంచి దొరికింది అతడు సంచి విప్పితే వజ్రాలున్నాయి అవి చూడగానే సోమయ్యకు మహేంద్ర అనే వ్యక్తి చేసిన ప్రకటన గుర్తుకు వచ్చింది ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వజ్రాల సంచిని మహేంద్రకు అందించాడు అందులో పదిహేను వజ్రాలున్నాయి లెక్క సరిపోయింది కాని మహేంద్రకు ఆ క్షణాన దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా సరే సోమయ్యకున్న కొద్ది పొలాన్ని లాగేసుకోవాలని దురాశతో సోమయ్య మర్యాదగా మిగిలిన ఐదు వజ్రాలు కూడా ఇవ్వు లేకపోతే నీ పొలం నాకు రాసివ్వు అన్నాడు మహేంద్ర అయ్యా నాకు దొరికిన సంచిని మీకు అప్పగించాను ఒక్క వజ్రం కూడా తీసుకోలేదు ఆ కొద్ది పొలమే నాకు జీవనాధారం అన్నాడు సోమయ్య మహేంద్ర అక్కడితో ఆగకుండా సమస్యను న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లాడు మొత్తం విన్న తర్వాత ఆ న్యాయాధికారికి అసలు విషయం అర్థమైంది నిజాయితీ అంటే మహేంద్రదే తన సంచిలో ఇరవై వజ్రాలున్నాయని చెబుతున్నాడు కాబట్టి ఈ సంచి మహేంద్రది కాదు ఇది ఇంకొకరిది అయి ఉంటుంది కాబట్టి ఇరవై వజ్రాలున్న సంచి పోయిందని ప్రకటన చేయమని మహేంద్రకు చెప్పాడు దొరికిన పదిహేను వజ్రాలు సోమయ్యకే సొంతమని న్యాయాధికారి తీర్పు చెప్పాడు ఈ కథలో నీతి ఇతరులను నష్టపెట్టాలనుకుంటే ఆ నష్టం తిరిగి మనకే కలుగుతుంది పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును అని కాబట్టి మిత్రమా దురాశ దుఃఖానికి చేటు